నదుల అనుసంధానాన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కావాలని అడ్డుపడుతున్నాయి. వాళ్ళది స్వార్థం కాదు, వాళ్ళు ఆయా రాష్ట్ర ప్రయోజనాలే. కానీ జాతి దేశమంతా ఒక్కటే అన్న ఆలోచన రాకపోతే ప్రమాదకరం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూసాం ఇప్పుడు ప్రకాశం బారి దగ్గర గేట్లు ఎత్తారండి, సముద్రంలో పారబోస్తున్నట్ట నీళ్లు. అలాగే ఇప్పుడు గోదావరి దగ్గర గేట్లు ఓపెన్ అయిపోయినాయి అంటే సముద్రంలోకి పోతున్నట్టు నీళ్లు. కాళేశ్వరం తర్వాత నా కింద ఇక్కడ పోలవరం దగ్గర గేట్లు పెట్టాం, అది ఇంకా సెటిలైట్ కాలేదు, కాబట్టి నీళ్ళంతా సముద్రంలోకి పోతున్నట్టే కదా. ఎన్ని వేల క్యూసెక్కుల నీళ్లు, వేల క్యూసెక్కులు అనకూడదాం, ఎందుకంటే క్యూసెక్ అంటే అక్కడ క్యూబిక్ సెకండ్ పర్ మీటర్ గేట్లు పెట్టిన చోట. కానీ టీఎంసీలు అనాలేము, వందల టీఎంసీల నీళ్ళు సముద్రంలో పోతున్నాయి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నదుల మధ్యన అనుసంధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణానదిలో కృష్ణా డెల్టా ఏరియాకి నీళ్ళు తగ్గుతున్నప్పుడు గోదావరి నుంచి గల్పురాలా, అట్లాగే దేశవ్యాప్తంగా నదులు అనుసంధానం చేస్తానంటే రాష్ట్రాలు ఉన్న ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయి. వాళ్ళ ఉద్దేశం మంచిదే. వాళ్ళు ఏమంటారంటే ఇవాళ ఉన్న జలవనరుల ఆధారంగా నిర్ణయం తీసుకుని ఇక్కడ మిగులున్నాయని అవతలకు పంపించేస్తున్నారు, రేపు ఈ రాష్ట్రాల జనాభా పెరుగుతారు కదా అప్పుడు పరిస్థితి ఏంటి అన్నటువంటి. అందుకోసమే కదా ఇది చేస్తోంది. నదులు అనుసంధానం చేస్తే ఎవరికి ఎంత నీళ్ళు అవసరమో దాని ప్రకారం కేటాయిస్తారు, కేటాయించిన నీళ్ళే వస్తాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది, వృధాగా పారిపోయకుండా ఉంటుంది. సముద్రంలో పారపోసే కంటే కూడా వాటిని వేరేగా వాడుకోవడం మంచిదే కదా. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం మంచిదే, వాళ్ళ ఉద్దేశం మంచిదే, కానీ సమన్వయం లోపిస్తోంది. ఆలోచించాల్సిన సందర్భం.